జైల్ బేరో కార్యక్రమం రైతులు దళిత రైతులను కృష్ణాయపాలెం మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో పెయిడ్ ఆర్టిస్టులని రైతులు చేస్తున్న ఉద్యమము దొంగ ఉద్యమం అని పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తున్న ఆరోపణల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతి ప్రాంతంలో 85% అభివృద్ధి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ భవనాలను కట్టారు. రండి, మీరు పై నుంచి ఎక్కి దూకుతాము. ఒకళ్ళు ఎనకుండుంటే అవి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని ఒకళ్ళు, ఆ అడవి ప్రాంతంలో ఒకళ్ళు, ఆ పోతే వరదలు వస్తాయని ఒకళ్ళు, ఏంటి ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు చేస్తున్న పోరాటాలని హౌసరెస్టులు నిర్బంధాలు అంటున్నారు కదా, గతంలో కూడా మీరు ఇలాంటి చర్యలు చాలా చేశారు కదా. అదే నేను అదే అంటున్నా నేను అదే అంటున్నా రమేష్ గారు, ఒకసారి నా మాట వినండి రమేష్ గారు, ఒకసారి నేను చెప్పు ఒకసారి వన్ స్ట్రైట్ కొచ్చాను నేను ఒక చెప్పాను వినండి రమేష్ గారు, వన్ మినిట్ ఒక సింగిల్ కొచ్చాను నేను చెప్తాను. అంటే మీరు ఈ రోజు రైతుల విషయంలో, దళితుల విషయంలో, దళిత రైతుల విషయంలో మీరు బేడీలేసి తీసుకెళ్తున్నారు. ఆ రోజు రాష్ట్రానికి సంబంధించి ఒక ఉద్యమం చేస్తుంటే విద్యార్థులను కూడా చూడకుండా సంఖ్యలు వేసి ఈడ్చుకెళ్ళిన ఘటనలు చాలా ఉన్నాయి కదా మీ ప్రభుత్వ హయాంలో. ఇది ఏంటంటే ఎక్కడ కూడా లేదండి. ఇది ఈమె కేసు కట్టింది, ఆ పోలీసు వారు మరి చదువుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఈ కేసు ఏంటి ఎస్సీలతో కంప్లైంట్ తీసుకుని మళ్ళీ ఎస్సీలే వాళ్ళు ఎస్సీలు వచ్చి కంప్లైంట్ రివర్స్ తీసుకుంటాము, ఈ కేసును విత్డ్రా చేసుకుంటాం అని చెప్పినప్పటికి కూడా కాదు అని చెప్పి కేసు కట్టి జైలుకి పంపించి ఈ రోజు మాట్లాడుతున్నారు కదా దుర్మార్గం అనే మాట గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు రైతులకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తున్నారు. అయితే గతంలో విద్యార్థులకి ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి మంచి జరగడానికి ఒక విద్యార్థులు కానీ కొంతమంది సంఘ ఒక ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఈడ్చుకెళ్ళిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాదండి, ఒక విషయం చెప్తానండి, ఇది ఏంటంటే ఎస్సీల మీద ఎస్సీ యాక్ట్ బనాయించడం అనేది ప్రపంచం ఎక్కడ లేదండి, ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పండి. హైకోర్టులో కాదు, సుప్రీంకోర్టులో కూడా ఇది ఒప్పుకోనండి. ఆనాడు మేము కూడా ఎస్సీలకి మేము ఎంతో చేసాము, ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాము, సంక్షేమం చేశామని డబ్బాలు కొట్టుకోవటం తప్ప మీరు ఎస్సీలకి ఎప్పుడు బేడీ లేచారో ఆనాడు మీరు కోల్పోయారు. ఎస్సీల మీ ఆదరణ మీకు కోల్పోయిందని ఈనాటికైనా మా దళిత సోదరులు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నోరు తెరవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మా సోదరులందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాను. అలాగే హోంమంత్రి గారు కూడా దీన్ని జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని, మా దళిత హోంమంత్రి మేమెంతో మృతిపోయాం, హోంమంత్రి అయ్యారు మా దళిత మహిళ మా సోదరి అనుకున్నాం, కానీ ఈనాడు దళితుల రాష్ట్రంలో దళితులపై దాడులు ఎన్నో జరుగుతున్నాయి. అలాగే రాజమండ్రిలో ఇంతవరకు మనతో మాట్లాడడానికి పబ్లిక్ కూడా రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. రమేష్ గారు, ప్రశాంత్ గారు హైదరాబాద్ నుంచి. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, మాట్లాడండి. ఇక్కడ ఏ పార్టీలు ఎవరికి దీనికి ఏమి అతీతులు కాదండి, చట్టం దాని పని చేసుకుంటది, ఇవన్నీ అందరికి సినిమా డైరెక్టర్లు అందరికీ తెలుసు. ఒకళ్ళేమో ప్రశ్నిస్తాం అని చెప్పి పూజలు పునస్కారాలు వ్రతాలు చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటాడు ఒకడు, ఆ జీవితంలో ప్రశ్నించాడు, ప్రశ్నిస్తాం అని మొదలెడతాడు, పరారులో ఉంటాడు ఎప్పుడు. ఇంకో వీళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళు ఏం అతీతులు కాదు, అక్కడ రైలు తగిలెట్టిన పాపానికి ఇంట్లో హౌస్ అరెస్ట్లు, వాళ్ళ కంచాల బాధనం అన్ని చూస్తూనే ఉన్నాం మనం. సో ఇక్కడికి వచ్చరికల్లా ఈ రోజు రైతుల్ని ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కేసులు పెట్టారని దాని మీద మాట్లాడమనండి. వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం ఎవరికి ఎక్స్క్యూజెస్ లేవు. ఇక్కడ ఏంటంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రస్తుతం రైలు ఏంటి జైలు బరో కార్యక్రమం, ఇది ఏమైనా పనికొచ్చిన కార్యక్రమా పనికిమాలిన కార్యక్రమా, దీని మీద మాట్లాడమానండి. ఒక విధంగా ఆలోచిస్తే అసలే సస్తున్న టైంలో అరెస్ట్లే ఎందుకన్న టైంలో వీళ్ళు జైల్లో బరో అంటే ఏంటి దాని అర్థం? ఏమంటారు వెర్షనాలు కాదు, పనికిమాలిన పనులు బంధించి పనికొచ్చిన పనులు చేయమనండి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. అయితే మొత్తంగా భూమిరెడ్డి గారు ఇక్కడ ఈ విషయం మాట్లాడుకుంటే
మరో కాలర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి. నమస్తే. ఛత్రపతి గారు నమస్తే. సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే సార్, మాట్లాడండి. గత ప్రభుత్వం ఏమో, గత ప్రభుత్వంలో కూడా నిరసనలు వ్యక్తం చేసినప్పుడు ఆ రకంగా అవసరస్టులు ఇవి అవి అన్ని చేసినారు సార్, ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇంపార్టెన్స్ బహుశా నాకు తెలిసి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఎవరిని ఎవరు ఏమీ అవమానపరచడం లేదు, ఎవరు ఏం చేయడం లేదు. గత ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి, గతంలో చేసిన నిరసనలకి వాళ్ళు ఏ రకమైన ఇది చేశారు, ఎక్కడెక్కడ ఎవరు అవసరం చేశారు, ఏం చేశారో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు, వాళ్ళకి తెలవదు ఆ విషయం. ఎంతసేపు ఏంటంటే నిరసన చేయాలంటే నిరసనలకు కూడా ఒక ఒక అర్థం పర్థము ఉండి చెయ్యాల. అంతేగాని ఏదో చేశారు వాళ్ళు, ఏదో బంద్ చేశారంటే గత ప్రభుత్వం కూడా అట్లాగే చేసింది. గత ప్రభుత్వం కూడా నిరసనం తెలియజేయడానికి ఎక్కడ ఎవరికి ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇక ఎస్సీ ఎస్టీలకంటే ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం ఇచ్చినంత ఇంపార్టెన్స్ బహుశా నాకు తెలిసి ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. ఓకే, మరో కాలర్ విజయ్ గారు ఉన్నారు. నమస్తే విజయ్ గారు. నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ సార్. అది అక్కడ సంవత్సరానికి 4 పంటలు పండేటువంటి రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని కాంక్రీట్ జంగిల్ గా మారుస్తాం కోసం ఎన్నో అడ్డంకులు అధిగమించి ఈ స్థాయికి వచ్చింది. అయితే అప్పుడు ఆ ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇది అది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ స్కామ్ జరిగింది కాబట్టి ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు. అసైన్డ్ భూములన్నీ కూడా ఒక రాత్రి జీవో ఇచ్చి ఒక వర్గానికి బదిలీ చేయించినప్పుడు అప్పుడు ఎస్సీలకు అన్యాయం జరగలేదా? అవన్నీ కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేసేసి వాటికేమో మళ్ళీ రేట్లు పెంచారు, అదో పెద్ద కుంభకోణం. ఈ విధంగా ఇప్పుడు ఎస్సీల మీద ఎస్సీ కేసు పెట్టారు. పోలీసు వారు కోర్టులో రిమాండ్ రిపోర్ట్ పెట్టినప్పుడు మెజిస్ట్రేట్ గారు పరిశీలించి రిమాండ్ ఇస్తారు. పోలీసు వారు డైరెక్ట్ గా వాళ్ళని జైలుకి పంపిస్తారు, మెజిస్ట్రేట్ గారు పంపించాలి. అంటే కోర్టు వారు ఏమన్నా దీన్ని మర్చిపోయారనా? లేదు, కోర్టులో తప్పకుండా పరిశీలిస్తారు. కాబట్టి ఎస్సీల మీద ఎస్సీ కేసు పెట్టినప్పుడు తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి విషయాన్ని కోర్టు వారు పరిగణలో తీసుకున్న తర్వాత రిమాండ్ ఇస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడతాక సరిపోము, అది కోర్టు పరిధిలో విషయం. కాబట్టి ఈ అమరావతి అనేది ఈ స్కామ్ బయటకు రాకుండా దీని మీద ఎన్నో ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. అక్కడ ఉన్న రైతులందరినీ సర్వనాశం చేసి అప్పుడేమో బాబు మేము రైతులు పొలాలు ఇవ్వమంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడేమో రాజధాని అక్కడ ఉంటది కానీ అది 3 రాజధానులు అన్నారు కాబట్టి అక్కడ అంతా ఒక అందరు వర్గం చేరి అక్కడ రోజు ఈ ప్రాబ్లం క్రియేట్ చేసి రాష్ట్రానికి తలనొప్పిగా తయారైపోయింది. ఈ ప్రభుత్వ ప్రాధాన్యత ఏదంటే అదే తీసుకుంటది, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు, అది మంచి చేశారా చెడు చేశారా అని మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ చర్చల్లో ఏం చెప్పుకున్నా కానీ. థ్యాంక్ యూ విజయ్ గారు. మరో కాలర్ రెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ జనసేన అయినా వాళ్ళకి కనీసం ఒక్క సీట్ రాలేదు. వాళ్ళు లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ ని వాళ్ళు విమర్శిస్తారు. అసలు డిపాజిట్లు రావడం గల్లంతేనే సార్. మీ ఒపీనియన్ చెప్పండి సార్, మీ ఒపీనియన్ అండి ఈ సబ్జెక్ట్ మీద. గల్లంత వాళ్ళు ఎందుకు వాళ్ళు చేసే వాళ్ళని చేయనివ్వండి, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటారు అంటే ఇప్పుడు ధర్నా చేయమంటారా?